ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు మార్కు రాసిన సువార్త 4:8 చదువుకుందాం. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. మంచి నేల. తొలి క్రైస్తవ సంఘంలో అందరినీ ఆకట్టుకోగలిగిన గొప్ప ప్రసంగికులలో జాన్ క్రిసోస్తం గారు ఒకరు. ఈ మధ్య కాలంలోనే మనం సంఘ పితరులు బైబిల్నకు బైబిల్ అనే పేరు పెట్టినప్పుడు దానిని ధృవీకరించి స్థిరపరిచిన వ్యక్తి జాన్ క్రిసోస్తం గారు అని మనం ధ్యానం చేశాం. ఆయన ఎంతో గొప్ప ప్రసంగికుడు. అయినప్పటికీ ఆయన ఒకనొక పర్యాయము ఇలా అన్నారు, ఎంత గొప్ప ప్రసంగికులైనా ప్రతి ఒక్కరిని సంతోష పెట్టలేరు, అలాగే ప్రతి ఒక్కరిని ఆకట్టుకోలేరు అంటూ, నేను బోధించేటప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని బోధిస్తాను, అయితే వింటున్నటువంటి శ్రోతలు తమ జీవితానికి ఆ వాక్యాన్ని అన్వయించుకొని ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు మాత్రమే వారు ఆ వాక్యము ద్వారా మేలు పొందగలరు. వారు దానిని స్వీకరించకపోతే వారి విషయములో నేను చెప్పిన వాక్యము వృధా అవుతుంది. గనుక తీసుకునే వారిని బట్టి వాక్యము యొక్క ఫలము ఆధారపడి ఉంటుంది అన్నాడు. సాధారణంగా బోధకులమైన మనము ఎంతో మంచి విషయాలు సంఘానికి బోధిస్తాం, కానీ ఫలితము అంతంత మాత్రముగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బోధకులలో చాలా మంది నిరాశకు గురి అవుతుంటారు. వీరికి ఎంత చెప్పినా అనవసరము అని అనుకుంటూ ఉంటారు. అలాగే వీరి కోసం గంటల తరబడి ప్రార్థించి బోధించడం కూడా అనవసరం అని కూడా అనుకుంటూ ఉంటారు. ప్రిలరా, సంఘములో అందరూ ఒకే విధంగా ఉండరు. యేసు ప్రభువారు 4 రకాల నేలలను గురించి చెప్పారు. ఒకటి రాతి నేల, గట్టిగా కఠినంగా ఉండే నేల, ఒక పార్కింగ్ ప్లేస్ లాగా ఉంటుంది, దానిపైన పడ్డ విత్తనాలు తూలి దొరిలిపోతూ ఉంటాయి. రెండవది రోడ్డు వంటి నేల, ఆకాశ పక్షులు రోడ్డు మీదకు వరాలి, ఆ రోడ్డు మీద పడిన ఆహారాన్ని తింటున్నట్టుగా విన్న వాక్యాన్ని ఎప్పటికప్పుడు సాతానుడు ఎత్తుకుపోతా ఉంటాడు. మరొక నేల ముళ్ళతుప్పలు, ఆ ముళ్ళతుప్పలు పడ్డ విత్తనాలు ములిచినా అవి ఫలించకుండా ఈ కలుపు మొక్కలు ఈ ముళ్ళతుప్పలు అణిచివేస్తాయి, అక్కడ పడ్డ విత్తనం కూడా నిష్ప్రయోజనం అవుతుంది. ఇక 4వ నేల మంచి నేల, ఆ మంచి నేలలో పడ్డ విత్తనమే ఫలిస్తుంది, 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించేది అక్కడే అని యేసు ప్రభువారు చెప్పారు. ప్రియులారా, బోధించటం లేదా ప్రసంగించటం అనేది అందరినీ ఆహ్లాదపరిచే ఒక కల కాదు. రోగులకు మందు ఎంత అవసరమో, పంటకు వర్షం ఎంత అవసరమో, అదే విధంగా ఆసక్తితో ఆశతో దేవుని వాక్యాన్ని వినటం కూడా అంతే అవసరం. అలాగు విన్నవారే మంచి నేలను పోలినవారు, వారిలో పడిన వాక్యము నిష్ఫలము కాదు, ఆ వాక్యము వారిలో దేవునికి అనుకూలమైన ఫలాన్ని ఇస్తుంది. ఒక సందేశము ద్వారా మనకు కలిగే లాభము కొన్నిసార్లు విత్తనము బట్టి కాదు, కానీ నేలను బట్టి ఉంటుంది. గనుక సారవంతమైన విత్తనాలనే ఎల్లప్పుడూ విత్తుదాం, ఫలితాలను దేవుడికి అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. బోధకులైన మేము కొన్నిసార్లు విత్తుటలో నిరాశ పడుతున్నాం. విత్తింది వృధా అయిపోతుందనే భయము చేత కొంతమంది విత్తటాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఇతర నేలలున్నట్టు మంచి నేల ఉంటుంది, మంచి నేలలో విత్తనము తప్పక ఫలిస్తుందని గ్రహించి మేము విత్తుటలో విసుగకుండా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.